పాపి అయిన ఒక మనుషుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అది కూడా ఎక్కడంటే అన్య దేవత యొక్క గుడిలో ఉండి ఆ యొక్క అన్య దేవతకు ఆధారమైన రెండు స్తంభాలని పట్టుకుని ప్రార్థిస్తున్నాడు. ఏమని అంటే, దేవా నేను పాపిని, నేను పాపం చేశాను, నేను అలా చేశాను ఎలా చేశాను అని ప్రార్థిస్తలేదు, కానీ ఒకటే ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ యొక్క సమయంలో దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంకొక మారు నువ్వు నన్ను బలపరచు, ముందు ఎలాగైతే నువ్వు నన్ను బలపరిచావో, ముందు ఎలాగైతే ఏ శక్తితో అయితే నువ్వు నడిపించావో ఆ యొక్క శక్తిని ఒక్కసారి నా యొక్క జీవితంలో మరలా దయచేయి. ఏ శక్తితో అయితే నేను ఇంతవరకు నా యొక్క శత్రువులను జయిస్తూ వచ్చానో అదే శక్తిని నాకు ఒక్కసారి దయచేయి. ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా నేను సంహరిస్తాను, వీళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోవును గాక అని ఒక బలమైన ప్రార్థన విశ్వాసంతో చేశాడు. ఎవరు అనంటే సంసోను. ఎంతటి పాపి ప్రార్థన అయినా సరే దేవుడు ఆలకిస్తాడు. ఆయన యొక్క చెవులు మందము కాలేదు, ఆయన యొక్క చేతులు కొరచు కాలేదు. మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థిస్తామో అప్పుడు దేవుడు బలమైన కార్యములు మన యొక్క జీవితంలో ఆయన చేయుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం చెప్దాము, హల్లెలూయా. సంసోను ఒక పాపి నిజమే, కానీ తన యొక్క శ్రమలో దేవుని ఆశ్రయించాడు. సంసోను ఒక పాపి నిజమే, కానీ ఎటు తోచని పరిస్థితుల్లో దేవుని యొక్క తట్టు తిరిగాడు. సంసోను ఒక పాపే, కానీ తనకున్న విశ్వాసమును బట్టి తాను పోగొట్టుకున్న శక్తి కంటే మరలా అధిక శక్తి పొంది, తాను జీవిత కాలం అంతా చంపిన వారి కంటే తాను చనిపోతూ చంపిన వారి సంఖ్య అధికముగా ఉంది. సంసోను ఒక పాపే, దేవుడు ఏర్పరచుకున్న పని నుండి తొలగిపోయిన వ్యక్తి, దేవుడి యొక్క మార్గముల నుండి తొలగిపోయిన వ్యక్తి, దేవుడి యొక్క వెలుగు నుండి తప్పిపోయి చీకటిలో సంచరించిన వ్యక్తి, దేవుడి యొక్క విధులలో నుండి ఆయనకున్న తలంపులలో నుండి తప్పిపోయిన కుమారుడు వలె తప్పిపోయి ఇష్టం వచ్చినట్టు నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు తాను ప్రవర్తించి తనకున్నదంతా కోల్పోయి బలవంతుడైన సంసోను బలహీనుడుగా ఉండి తన రెండు కళ్ళు పోగొట్టుకుని అందరి చేత అపహాసించబడుతున్నా, అందరి చేత నిందించబడుతున్నా, అందరి చేత వీడియొక్క చాప్టర్ అయిపోయింది, వీడి యొక్క జీవితం అయిపోయింది. ఒకప్పటి బలవంతుడు ఇప్పుడు బలహీనుడు, ఒకప్పటి బలవంతుడు ఇప్పుడు కళ్ళు లేని గుడ్డివాడు, ఒకప్పటి బలవంతుడు మమ్మల్ అందరినీ ఆట ఆడుకున్న వ్యక్తి ఇప్పుడు మా చేతిలో ఆట బొమ్మ కింద అయిపోయాడని అందరూ అక్కడ ఉన్న అధికారులందరూ సంసోను గురించి మాట్లాడుతుంటే, సంసోను చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ నవ్వుతుంటే, సంసోను చేసిన ఒక్క నిమిషము ప్రార్థన అక్కడ ఉన్న పరిస్థితులు ప్రతిదీ మార్చివేసింది. వీళ్ళారా, అది ఎలాంటి పరిస్థితి అయినా, అది ఎంతటి వ్యతిరేక పరిస్థితి అయినా, అది మనకి అనుకూలంగా లేకపోయినా సరే, సంసోను వలె విశ్వాసంతో మనం ప్రార్థించుకున్నట్లయితే గొప్ప విజయము మనము పొందుకుంటూ ఉంటాం. మన యొక్క పరిస్థితిలో ఎటు పడితే అటు మనం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అదే సంసోను, ఎలా ఇక్కడ ఉన్న వారందరూ హతమైపోయి నేను సురక్షితంగా ఉండడంగాక అంటే దేవుడికి అది అసాధ్యమండి? కాదు, మనుషులకు అసాధ్యములైనవి ఉన్నవి, కానీ దేవునికి సమస్తము సాధ్యమైన వారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంసోను ప్రార్థించాడు, దేవా వీళ్ళందరినీ నేను హతమా చేయాలి, ఇప్పుడు వరకు నాకున్న పేరు పోయింది, ఇప్పుడు వరకు నాకున్న పరపతి పోయింది, ఇప్పుడు వరకు నాకున్న బలము పోయింది, ఎంత బతుకు బతికిన నేను వీరి యొక్క చేతిలో ఆట బొమ్మ కింద అయిపోయాను, ఇంకెందుకు ఈ బ్రతుకు, ఒక్కసారి నన్ను బలపరచు దేవా, ఒక్కసారి నన్ను దర్శించు, ఒక్క మారు నన్ను బలపరిచినట్లయితే నా యొక్క శత్రువులో ఉండును నేను కూడా ఉండును, దేవా నన్ను బలపరచయ్యా అని ప్రార్థించిన సంసోను మనం చూడగలం. మనం విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఆ యొక్క మొర దేవుని సన్నిధికి చేరతాది. ఆ యొక్క చేరిన ఆ యొక్క ప్రార్థన గొప్ప ఫలితాన్ని మనకి దయచేస్తుంది.